హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఇదైతే పట్టు శారీ బ్లౌజ్, రెడ్ కలర్లో బ్లౌజ్ పీస్ ఉంటుంది. అలాగే శారీ అయితే ఎల్లో కలర్లో ఉంది. దీనికి నేను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. కింద 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నానండి. తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చి 14.5 వస్తుంది. తర్వాత నెక్ వచ్చి 2.5 తీసుకున్నాను. నెక్ ఇక్కడ 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 5.5 తీసుకుని 1.5 ఇంచ్ పెట్టి ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకున్నానండి. తర్వాత నెక్ బ్యాక్ నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. అదైతే 4 ఇంచులు పెట్టుకున్నాను. 4 ఇంచెస్ పెట్టేసుకుని ఈ విధంగా స్క్వేర్ నెక్ అయితే మార్క్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇక నేను యూ షేప్ తీసుకుంటున్నానండి. రౌండ్ నెక్ కాదు, నార్మల్గా రౌండ్ నెక్ తీసుకుంటారు కదా, ఇక నేను యూ షేప్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు బ్యాక్ సైడ్ అయితే చూడడానికి లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, యూ నెక్ అనేది తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాప్ కూడా కట్ చేసుకుందామండి. పట్టు బ్లౌజ్ అయితే ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను మెయిన్ క్లాప్గా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా బ్లౌజ్ పీసు రైట్ సైడ్ అయితే పెట్టేసుకోవాలండి. రైట్ సైడ్ పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని మనం నెక్ అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం యూ నెక్ అయితే తీసుకున్నాం కదా, యూ నెక్ని ఈ విధంగా మొత్తం నెక్ అనేది నీట్గా వచ్చే విధంగా చూసుకుని కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా యూ నెక్ అనేది కుట్టేసుకోవాలండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి వేసుకుంటే మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయినా సరే చాలా ఈజీగా ఈ డిజైన్ అయితే కుట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ డిజైన్ కానీ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ విధంగా నెక్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దీన్ని మొత్తం కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని లైనింగ్ని లోపలికి తిరిగేసేసుకోవాలండి. తిరిగేసేసుకున్న తర్వాత పైవైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది మొత్తం అటాచ్ చేసేసుకుని బ్యాక్ సైడ్ మనం 1.5 ఇంచ్ అనేది వదిలిపెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను. లైనింగ్ అటాచ్ చేసి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా లైన్తో కలిపేసుకోవాలండి. మనకు నెక్ ఏ విధంగా అయితే ఉందో యూ షేప్లో అదే విధంగా నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకునే మార్కర్స్ ఈ విధంగా లైన్తో కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత మనం శారీ క్లాత్ అయితే కొంచెం కట్ చేసేసుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ లెంత్లో స్ట్రైట్ పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. దీన్ని ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలండి. మనకు పైపింగ్ థ్రెడ్ లాగా రావాలండి. పైపింగ్ థ్రెడ్ లాగా ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చే విధంగా చూసుకుని కుట్టేసుకోవాలండి. ఇక్కడ మనం కుట్టుకునే దగ్గర కూడా కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలండి. మనకు గ్యాప్ అనేది సేమ్ లెంత్లో రావాలి, అప్పుడే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని లోపలికి తిరిగేసేసుకోవాలండి. ఇక్కడ నేను నీడిల్తో తిరిగేసేసుకుంటున్నాను. ఈ విధంగా నీడిల్ పెట్టేసుకుని ఈజీగా ఈ విధంగా తిరిగేసేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, పైపింగ్ థ్రెడ్ లాగా మనం రెడ్ చేసేసుకోవాలండి. స్ట్రైట్ పీస్ తీసుకోవాలి దీనికి. పైపింగ్ థ్రెడ్ లాగా ఈ విధంగా రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము 2 ఇంచెస్ లెంత్లో కట్ చేసేసుకోవాలండి. ఈ పీసెస్ అనేది మనకు బ్లౌజ్ డిజైన్కి ఎంతైతే సరిపోతుందో అన్ని పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా రెడ్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం డిజైన్ అనేది కుట్టేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసేసుకొని మనం బ్లౌజ్ పీస్కి జాయింట్ అయితే చేసేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఒక్కో పీస్ని తీసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర నుంచి
పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా ఒక్కో పీస్కి కొద్ది కొద్దిగా గ్యాప్ అనేది వచ్చే విధంగా చూసుకుంటూ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా నెక్ మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా మనం 2 ఇంచెస్ దగ్గర గ్యాప్ ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన కూడా మనం ఈ రెండింటిని కలుపుకొని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ కూడా నేను మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత దీనికి గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. మనం నెక్ దగ్గర ఫస్ట్ అయితే నెక్ దగ్గర కుట్టేసుకోవాలండి. ఈ విధంగా గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకొని మొత్తం నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇక నేను గోల్డ్ కలరే తీసుకున్నానండి. గోల్డ్ కలర్ తీసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనకు శారీ వచ్చి ఎల్లో కలర్తో ఉంది, బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్లో ఉంది అండి. కాకపోతే అది పట్టు శారీ కదా, ఓవరాల్గా గోల్డ్ అయితే ఎక్కువ ఎలివేట్ అవుతుంది కదా, దానివల్ల ఇక నేను గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను. దానివల్ల బ్లౌజ్ అనేది శారీకి బాగా మ్యాచ్ అవుతుందండి, ఈ విధంగా గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకోవడం వల్ల. ఈ విధంగా ఒకసారి కుట్టిన తర్వాత దానికి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది మొత్తం వేసేసుకోవాలి. నేను ఈ విధంగా వేసేసుకున్నాను. తర్వాత ఇటు సైడ్ కూడా అదే విధంగా లేస్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని కూడా జాయింట్ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కూడా లేస్ అయితే జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ థ్రెడ్స్ కూడా కట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా బ్యాక్ థ్రెడ్స్ కూడా కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనము పూసలు అనేది కుట్టేసుకోవాలండి. చాక్లెట్స్ లాగా పెట్టుకోవాలి డిజైన్ అనేది. దానికోసం ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు అనేది ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత హెమ్మింగ్ నీడిల్ అయితే తీసుకుని ఈ విధంగా కింది వైపు నుంచి దానికి మధ్యలో కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ అనేది ఈ విధంగా కొద్దిగా తీసుకుని దీన్ని లాక్ చేసిన విధంగా లాక్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను లాక్ చేస్తున్నాను. ఈ విధంగా లాక్ చేసిన తర్వాత దీనికి గోల్డ్ కలర్ పూస అనేది పెట్టేసుకొని ఈ పూసను కూడా మనం లాక్ చేసినలాగా కుట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకున్న తర్వాత దీని కింది వైపు తీసేసుకుని ఇంకొక దానికి ఈ విధంగా అలాగే తీసేసుకోవాలి. నీడిల్ని కట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, అలానే కుట్టేసుకుంటూ వెళ్ళచ్చు. నేను ఇంకొకటి కూడా కుడుతున్నాను చూడండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కుట్టుకున్నారంటే మనకు ఈ చాక్లెట్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బ్లౌజ్ అయితే వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, మొత్తానికి కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డిజైన్కి కూడా ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పట్టు శారీ కాకపోతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఐ లవ్ యూ, బాయ్.